నందమూరి తారక రత్న ఫిబ్రవరి 18న మరణించారు. నెల రోజుల తరువాత ఆయన భార్య అలేఖ్యారెడ్డి సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. తారక రత్న మరణించి నెల రోజులైనా ఆయన జ్ఞాపకాలు తన మనసులో ఇంకా సజీవంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. తమ ప్రయాణం మొదలైన రోజులు గుర్తు చేసుకున్నారు. మనం కలిసాం, మనం మంచి స్నేహితులయ్యాం, మనం డేటింగ్ చేయడం స్టార్ట్ చేశాం. మన బంధం గురించి అప్పట్లో నేను కన్ఫ్యూజన్లో ఉన్నప్పటికీ మన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టాలని నువ్వు కాన్ఫిడెంట్గా ఉన్నావు. ఆ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి నువ్వు యుద్ధం చేయడం స్టార్ట్ చేశావు అని తమ ప్రయాణం సంగతులు చెప్పుకొచ్చారు. తారక రత్న తాను పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచి తమకు కష్టాలు మొదలయ్యాయని అలేఖ్యారెడ్డి పేర్కొన్నారు. తమపై వివక్ష చూపించారని, అయినా తాము బతికామని సంతోషంగా ఉన్నామని ఆమె వివరించారు. రెండు వేల 2019లో కవలలు జన్మించడంతో తమకు సర్ప్రైజ్ అన్నారు. తారక రత్న ఎప్పుడూ పెద్ద కుటుంబం కావాలని కోరుకునేవారని, ఇప్పుడు తనను మిస్ అవుతున్నామని అలేఖ్యారెడ్డి తెలిపారు. తమ పెళ్లి నుంచి తారక రత్న మరణం వరకు తాము ఇబ్బందులు పడ్డామన్నదే నిజమని అలేఖ్యారెడ్డి పోస్ట్ చేశారు. తారక రత్న గుండెల్లో మోసిన బాధను ఎవరూ అర్థం చేసుకోలేరు, ఎవరూ ఆ బాధను చూడలేదని, ఆ కష్టాల్లో సాయం చేయలేకపోయానని పోస్ట్లో చెప్పారు. అయితే వారి ప్రయాణం మొదలైన తరుణం నుంచి చివరి వరకు అండగా ఉన్న వ్యక్తులు మాత్రమే వారితో ఇంకా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తారక రత్న మరణం నుంచి అలేఖ్యారెడ్డి ఈ విధమైన సెన్సేషనల్ పోస్టులు చేస్తున్నారు. బాలకృష్ణ ఒక్కరే తమ కుటుంబం అని కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేశారు.